रियल एस्टेट टीवी वीक्षकुलकु नमस्कार। तेलंगाणा राष्ट्र प्रभुत्वं प्रभुत्व भूमुलनु आक्रमिंचि इल्लु निर्माणं चेसुकुन्न वाळ्ळ कोसं मरिकొంత वेसलुबाटु इस्तू इंतकु मुनुपे जारी चेसिन जीवो 58 जीवो 59 की संबंधी कोई कीलक सवरण से जीकंदर तुम चाला कलंगा एवरते प्रभुत् भूमि यानी सीलिंग मिगल भूमल का अर्बन लैंड सीलिंग पैदे भूमि का आ भूमलो इंट निर्माण से उवांटारो आ भूमल क्रमबद्धीकरण चेयट कोसम एवरते आ भूमो उंटो वाली हकल कल कोसम ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ చేయడం కోసం ప్రభుత్వం ఇంతకు మునుపే అవకాశం ఇచ్చింది, చాలా దరఖాస్తులు వచ్చాయి. ఆ జీవోలకు సంబంధించి ఇప్పుడు ఒక రెండు కీలక మార్పులు. ఈ రెండు కీలక మార్పుల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆ జీవోలను గుర్తు చేసుకుందాం. జీవో 58 జీవో 59 ఈ రెండు జీవోల సారాంశం ఏంటంటే పట్టా భూములు కాకుండా ప్రభుత్వ భూములలో ప్రభుత్వ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు లేదా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అక్కడ ఇంటి నిర్మాణం గాని లేకపోతే ఇతరత్ర నిర్మాణాలు చేపట్టిన వాళ్ళకి ఇప్పటివరకు ఎలాంటి హక్కులు లేవు. ఇల్లు ఉండొచ్చు నాన్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం, షాపు ఇంకేదో అక్కడ నిర్మాణం చేసుకొని ఉండొచ్చు, ఎలాంటి హక్కులు లేవు. కాబట్టి బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకోవాలన్నా లేదా అక్కడ ఉన్న ఇంకేదైనా కొత్తగా ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నా రెనోవేట్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక పక్కన ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది, ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతిలో లేదు, ఆ భూముల్ని అమ్మడానికి ఉండదు, ఆ భూముల నుంచి ఆదాయం రావట్లేదు ప్రభుత్వానికి. మరో పక్కన ఎవరైతే ఆ భూములు ఆక్రమించుకొని ఉన్నారో వారికి చట్టబద్ధంగా పట్టా లేదు, కాబట్టి దాన్ని ఆర్థిక వనరుగా దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేని నేపథ్యంలో ప్రజలకి ఈ ఒక అవకాశాన్ని కల్పించి కొంతమందికి ఉచితంగా ఎవరైతే పేదలు ఉన్నారో 250 గజాల లోపల తక్కువ విస్తీర్ణంలో కనుక ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకొని ఉన్నట్లయితే వాళ్ళకి ఉచితంగా, మిగతా వాళ్ళకి కొంత రుసుము వసూలు చేసి ఆ భూములపై పట్టాలు ఇవ్వటం కోసం చేసిన జీవో. ఇది కొత్త కాదు, ప్రతి ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ చేస్తూ వస్తారు. ఇవి వ్యవసాయేతర భూముల గురించి మాట్లాడాల్సి వస్తే వ్యవసాయ భూముల గురించి ఎప్పటి నుంచో నియమాలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో కనుక ఎవరన్నా భూమి లేని పేదవాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళని శివయజమదారులు అంటారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వడానికి వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే శివయజమదారులు ఉంటారో ఆ వ్యవసాయ భూముల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళకే ముందు ప్రాధాన్యత పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ చట్టాలే చెప్తున్నాయి. అదేవిధంగా హోమ్స్టేడ్ ప్లాట్లకి, హోమ్స్టేడ్ ప్లాట్ల చట్టం ఉంటుంది తెలంగాణలో. ప్రైవేటు భూములలో కనుక హోమ్స్టేడ్ నిర్మాణం చేసుకొని వ్యవసాయ కార్మికులు ఇతర వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళ ఇంటి స్థలాలను రెగ్యులరైజ్ చేయడం కోసం హోమ్స్టేడ్ చట్టంలో కూడా నియమాలు ఉన్నాయి. మనం ఏ చట్టాన్ని తీసుకున్నా ఎవరైతే దీర్ఘకాలికంగా అది ఎలాంటి భూమి అయినా అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉండటము, వ్యవసాయం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి హక్కుల కల్పన కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పరంపరలోనే ఇప్పుడు జీవో 58 59 వచ్చింది, కొన్ని వేల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ జీవోలో రెండు కీలకమైన మార్పులు ప్రభుత్వం ఇటీవల చేసింది. ఒక మార్పు ఏంటంటే పాత జీవో 58 59 ప్రకారం ఎవరైతే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందో, ఏ ప్రాతిపదికన రుసుము చెల్లించాలి అంటే జూన్ 2 2014 తేదీ నాటికి ఏవైతే ఆ భూముల మార్కెట్ విలువలు ఉంటాయో ఆ మార్కెట్ విలువల ఆధారంగా ఆ మార్కెట్ విలువపై 25% నుంచి 75% వరకు రుసుము ఆ ఉన్న విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్ విలువ 2014 దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు, దానిపైన 25% నుంచి 75% దాకా మనకున్న విస్తీర్ణాన్ని బట్టి ఫీజు కట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఈ విధంగా అన్ని దరఖాస్తులలో 2014 కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరగదు. ఏ తేదీనైతే దరఖాస్తు పెడతారో ఆ తేదీ నాటికి మార్కెట్ వాల్యూ ఏది ఉంటే దాని ఆధారంగా రుసుము నిర్ధారణ చేయటం జరుగుతుంది. అంటే సపోజ్ మార్కెట్ వాల్యూ 100,000 రూపాయలు ఉంది 2014లో, నేను కనుక 2014లో దరఖాస్తు పెట్టుంటే ఆ 100,000 రూపాయల మీద ఫీజు చెల్లించాలి. నేను ఇప్పుడు 2020లో దరఖాస్తు పెట్టుంటే 2020 నాటికి ఏదైతే మార్కెట్ వాల్యూలు ఉంటాయో దానిపైన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ 2 లక్షలు అయింది, 25% ఫీజు కట్టాలి అంటే అప్పుడు 25,000 ఫీజు కాస్తే ఇప్పుడు 50,000గా మారిపోతుంది. సో ఈ ఒక్క మార్పు ప్రభుత్వం తీసుకొచ్చింది, ప్రభుత్వానికి కొంత ఆదాయం పెంచుతుంది. దరఖాస్తులన్నీ ఒకరోజు వచ్చినాయి కాదు కదా, ఏ తేదీన దరఖాస్తు వస్తే ఆ తేదీ నాటి విలువల ఆధారంగా రుసుము వసూలు చేస్తుంది. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, దరఖాస్తుదారులు కూడా కొంత ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ఒకటి. ఇక రెండో మార్పు ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే దరఖాస్తులు చేసుకోలేకపోయారో
ఆ విధంగా దరఖాస్తు చేసుకోలేని వాళ్ళకి మరొక నెల పాటు ప్రభుత్వం గడువిచ్చింది. అంటే ఇప్పటికీ ప్రభుత్వ భూమిలోనో సీలింగ్ మిగిలి భూములలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములలో గనక నివాసం ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఏదేమైనా ఇప్పుడు ఈ ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎవరైతే పట్టాలు లేకుండా ఆ భూములు అనుభవిస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఇప్పటికైనా అందరూ వినియోగం చేసుకోవాలి, ఇప్పటికైనా దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు పెట్టుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చర్చించాల్సి వస్తుంది. ఈ మధ్యలో చాలామంది చెప్తున్న సమస్య ఏంటంటే ప్రభుత్వం నిర్ధారిస్తున్న ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని, మార్కెట్ విలువలు కూడా ఉన్న మార్కెట్ విలువల కంటే ఎక్కువ విలువ చూపిస్తుంది వాళ్ళు ఇస్తున్న డిమాండ్ నోటీస్లోని. 100,000 రూపాయలు విలువ చూపించిన చోట 10 లక్షలని విలువ చూపిస్తూ దాంట్లో 25% కట్టాలని నోటీసులు వస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అదే సర్వే నెంబర్లో కొంతమందికి తక్కువ మార్కెట్ వాల్యూ చూపిస్తూ తక్కువ ఫీజు వస్తుంది, ఇంకొంతమందికి ఎక్కువ మార్కెట్ వాల్యూ చూపిస్తూ ఎక్కువ ఫీజు వసూలు చేస్తూ ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది. దాని మీద అభ్యంతరాలు పెడుతూ దరఖాస్తులు పెట్టుకుంటే ముందైతే ఫీజు కట్టండి తర్వాత చూస్తామనే ఒక సమాధానాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఒక 2 చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, నిర్ధారణ చేస్తూ ఎంత ఫీజు కట్టాలో నిర్ధారణ చేస్తూ ఏదైతే నోటీసులు వెళ్తున్నాయో దాన్ని ఒకసారి జాగ్రత్తగా చూసి పంపినట్లయితే నిజంగా ఆ రోజున మార్కెట్ వాల్యూ దరఖాస్తు పెట్టిన తేదీ నాటికి మార్కెట్ విలువ ఏది ఉంది, దాంట్లో అంత పర్సంటేజ్ అయితే 8,000 అవుతాయి అనేది సరిగా నిర్ధారణ చేయకపోతే ఈ వ్యక్తుల మీద ఎవరైనా దరఖాస్తుదారుల మీద విపరీతమైన భారం పడకుండా ఉంటుంది. రెండోది, ఈ గ్రీవెన్సెస్ ఏవైతే వస్తున్నాయో, ఫీజులు ఎక్కువ తక్కువలు ఉన్నాయి లేదా తప్పుగా పడింది, తక్కువ ఫీజు ఉన్నా ఎక్కువ ఫీజు నోటీసులు వచ్చిందనే అభ్యంతరాలు ఏవైతే వ్యక్తుల నుంచి వస్తున్నాయో ఈ అభ్యంతరాలు వచ్చినప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి. అలాంటి గ్రీవెన్స్లని వెంటనే పరిష్కారం చేయాలి. ఒక పక్కన ఫీజు కట్టే డేటుగా దాటిపోతూ ఉంటుంది, ఒకవేళ ఫీజు కడదామంటేనో లక్షలల్లో నోటీసులు పంపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి గ్రీవెన్సెస్ వస్తే వెంటనే పరిష్కారం చేసేలాగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. మొత్తంగా ఇది తెలంగాణలో ఇటీవల GO 58, 59 సంబంధించి వచ్చిన మార్పులు. ప్రభుత్వ భూములు, సీలింగ్ మిగిలి భూములలో ఇంటి స్థలాలు కానీ ఇల్లులు నిర్మాణం చేసుకొని కానీ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశం. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోకుండా కిందున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.